రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాలను తీసుకువచ్చిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైతాంగానికి మద్దతుగా కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో వామపక్షాలు మద్దతు తెలిపారు. రైతు వ్యాపార వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ వామపక్షాలు చేపట్టిన బంద్ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. రోడ్లపై టైర్లు కాల్చి వామపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. వామపక్ష నాయకులు రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి లేకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ అన్నింటినీ కార్పొరేట్ వ్యాపారస్తుల చేతుల్లో మోడీ పెడుతున్నారని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో అంతమంది రైతు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వేడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా పలు ప్రాంతాల్లో రైతులపై దాడులు చేయించడం సిగ్గుచేటు అనివారన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. లేని పక్షంలో మోడీకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇంతవరకు కూడా గవర్నమెంట్ వల్ల బుద్ధలు పడతామండి. అది కూడా ఏం సక్సెస్ చేయలేదు. ఇంతవరకైనా వాళ్ళు ఏం లేదు. నరేంద్ర మోడీ చేసిన పని ఒకటి కూడా సక్సెస్ కాలేదు. వాళ్ళు చేసే పని కానీ మనకి ఫలించలేదు. రైతుకి ఏం చేసినా కూడా గిట్టుబాటు లేదు. నష్టపోతున్నాడు కానీ లాభపడలేదు. ఎవరు చేస్తున్నారో ఎవరు లేదు. వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు అయితే రైతుకు అందజేసే పని ఒకటి కూడా సాధించలేదు. ఇంతవరకైనా కూడా రైతుకు ఏ పాటు కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర కల్పించాలా మనకి? గిట్టుబాటు ధర లేకపోతే రైతు ఏమైనా బాగుపడతాడు? ఏ పని చేసినా కూడా గిట్టుబాటు లేదు. రైతాంగ వ్యవసాయ సంఘానికి ఏ పని కూడా అభివృద్ధి కాలేదు. వాళ్ళు చేసే పని మనకు లేదు. రాజకీయ ప్రకారం పోతే రైతులు ఏ ప్రకారం పాలవుతారు? రాజకీయ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. రైతులకి చాలా దుర్మార్గమైనటువంటి బిల్లు ఇది. అందుకోసం దీన్ని వ్యతిరేకిస్తూ గత 13 రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళనకు వాళ్ళు కోరింది ఒకటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి వ్యవసాయ బిల్లుని వెంటనే రద్దు చేయాలా? ఇది చాలా దుర్మార్గంగా ఉంటుంది. ఇది ఓన్లీ పెట్టుబడిదారులకి, బూర్జువా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. ఈ ఖర్చు గద్దె దిగేదాకా వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులు కూడా, మహిళలు, ఉద్యోగులు, రైతులకు వ్యవసాయ కూలీలు, ఈరోజు ప్రతి పౌరుడు యుద్ధంలో ఉంటా ఉన్నాడు. ఈ చట్టాలు ఎవరికి ఉపయోగపడుతూ ఉన్నాయి? ఈరోజు అదానికి ఉపయోగపడుతున్నాయా? అంబానికి ఉపయోగపడుతున్నాయా? లేదా రైతులు కష్టపడి శ్రమటోర్చి పండించినటువంటి రైతుకు ఉపయోగపడుతున్నాయా? మనం ఒకసారి చెప్తా ఉన్నాం. ఈరోజు అదానికో అంబానికో ఇంకోటికో పెట్టుబడిదారికి ఈ వ్యవసాయాన్ని తాకట్టు పెట్టి రైతులను ఒక బానిసలాగా చూసేటువంటి ఒక వ్యవస్థని ఈరోజు తీసుకొని రావాలని చూస్తా ఉన్నాం.